Hello and namaste, welcome back to our channel. This video is Dondakaya Fry. It is easy and tasty. This is a very good fry rice. It is a very side dish. Sambar, rasam side dish. It is a very tasty side dish. It is a very good dish. It is a very good dish. It is a very good dish. It is a first pan petti 1 teaspoon oil add chesi heat ayin tarvata indilo 2 tablespoons pallini veskondi ippudu low flame lo doraga veginchandi chudandi ila veginchukoni vitini oka ginloki teeseskovali tarvata ide oil lo 1/2 teaspoon senagapappu 1/2 teaspoon saayamina pappu vesi doraga veginchukovali ivi doraga vegaaka 1/2 teaspoon daniyalu 1/2 teaspoon jeelakarra vesi veginchukondi ఇలా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి మళ్ళీ అదే ఆయిల్ లో 2 ఎనిమిచి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసి లో ఫ్లేమ్ లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా వేగించినవన్నీ పక్కన పెట్టి చల్లారనివ్వండి మళ్ళీ అదే pan లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి హీట్ అవనివ్వండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని ఫ్రై చేయండి నెక్స్ట్ దీనిలో 1/2 టీస్పూన్ శనగపప్పు 1/2 teaspoon saimina papu, 1/2 teaspoon avalu, 1/2 teaspoon jelakara vesi vegin chandi. Ivani vegin tarvata dilo, kodika karve paku vesi fry chayandi. Tarvata cut chesna mudu pachimichi, alagi okachina ulupaini slices ka cut chesi at chayandi. Ipudu vitini fry chayandi. Ivi lightika fry ayaka indilo, 1/2 teaspoon paspu vesi baga kalpandi. తరువాత 1/2 kg దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేయండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా వేగించిన మసాలాలన్నీ మిక్సింగ్ జార్లో వేసుకొని కొంచెం బర్కగా బ్లెండ్ చేయండి చూడండి ఇలా చేసుకొని పక్కన పెట్టండి చూడండి ఈ లోపల దొండకాయలు కూడా చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీనిలో టేస్టికి సరిపడ salt వేసి బాగా కలపండి నెక్స్ట్ దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని అంతా వేసి బాగా కలిపేసుకోండి స్టవ్ ని సిమ్ లో పెట్టి బాగా మొత్తం మసాలా అంతా కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా చేసుకొని రైస్ లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పప్పు చారు రసం సాంబార్లో కూడా సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్